హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్ప్లిట్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు కొన్ని మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి భయ్య. ఒక్కొక్కటిగా అప్డేట్ చెప్తాను. ముందుగా మన కొట్ర శివ గారు అయితే గొడవ అయితే తెలిసిందే. శరత్ చంద్ర గారు ఆయన పేరు కీఎస్ వేశారు. శ్రీమంతుడు స్టోరీ నాదంటే నాదంటే, ఎందుకంటే ఒక ప్రచురిత అంటే ఒక బుక్ లో ఆయన ఒక చచ్చంత ప్రేమ అని ఒక నవల రాశారు. అందులో ఈ కథ సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఒక్క క్యారెక్టర్ అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయని శరత్ చంద్ర గారు కేఎస్ కొట్టాల శివ గారి పైన వేస్తారు డైరెక్టర్. ఇప్పుడు మేకర్స్ కూడా అంటే ఎవరు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీడియా వీటిని తప్పుడు ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ట్విట్టర్ లో అక్కడ ఇక్కడ అంటే ఏమేమంటున్నారంటే ఇప్పుడు ఇది తప్పు అది తప్పు ఇది తప్పు అది ఇది అంటే చాలా అంటే చాలా ఏం చేస్తున్నారు. కానీ మేకర్స్ ఏమంటున్నారంటే మేమైతే ఎప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయము, ఏది ఇప్పుడు లాయర్స్ వాళ్ళు అందరూ చెప్తున్నారు ఎప్పటి వరకు అఫీషియల్ గా చెప్పము, అప్పటి వరకు మేము దీని గురించి సరిగ్గా అంటే సరిగ్గా చెప్తాం మీకు అర్థమయ్యేటట్టు అని చెప్తున్నారు మేకర్స్ అయితే. తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వాంబర విశ్వాంబర మూవీ నుంచి కూడా చిరంజీవి గారు మొన్న ఒక మంచి హింట్ అయితే ఇచ్చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే ఆయన పోస్ట్ చేశారు. అందులో భయ సూపర్ అంటే సూపర్ చిరంజీవి గారు 60 ఏళ్ళ వయసులో కూడా ఇలాంటి అంటే ఒక జిమ్ లో జిమ్ చేస్తున్నారు ఆయన. అంటే విశ్వాంబరకు రెడీ అవుతున్నారని ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేశారు మనకు. జిమ్ చేస్తున్నారు, ట్రైసెప్స్ బైసెప్స్ మొత్తం కొట్టేస్తున్నాడు. అంటే ఒక చిన్న యువకుడిలా కనిపిస్తున్నాడు చిరంజీవి గారికి. విశ్వాంబర్లో ఎలా కనిపిస్తారు, వర్స్ట్ గారు ఆయన ఎలా చూపిస్తారు అనేది మనం కూడా వేచి చూడాలి అప్పటి వరకు. ఇంకా మరో ఏమంటే మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు బోయపాటితో ఇప్పుడు నెక్స్ట్ మూవీకి వాళ్ళు కమ్బ్యాక్ లో వస్తుందని చెప్తున్నారు. గీతాడ్స్ నుంచి ఒక మంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు బోయపాటితో. ఇక శ్రీమంతుడు అంటే బోయపాటితో మన అల్లు అర్జున్ సూపర్ స్టార్ పుష్ప ఇంకా తగ్గేదిలే, ఇంకా 15 రిలీజ్ అయిపోతుందని మన కూడా మేకర్స్ కూడా చెప్పేశారు అఫీషియల్ గా. ఎందుకంటే దేవర మూవీ క్లాష్ అవుతుందని అందరూ చెప్తున్నారు కానీ కాలేదు. ఇప్పుడు ఇప్పుడు స్వాగ్ అంటే సింగిల్ గా ఉంది పుష్ప, తగ్గేదిలే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రపంచం దుల్లేస్తాడని అందరు తెలిసిన విషయమే. అలాగే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది, అది కూడా ఎవరిదో కాదు మన రజనీకాంత్ గారిది. జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయం అందరికీ. అనిరుద్ధ్ గారు సంగీతం అంతా బీభత్సం, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బద్దలైపోయటం అంతా. ఇప్పుడు ఆ జైలర్ మూవీకి పార్ట్ 2 కూడా వస్తుంది భయ్య. అందులో అంటే పార్ట్ 2 అయితే అనౌన్స్మెంట్ చేసేస్తారు, పార్ట్ 2 వస్తుందని. ఇంకా పార్ట్ 2 లో వేరే లెవెల్ ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ఎలా అనుకుంటున్నారు కామెంట్ ద్వారా చెప్పండి బాస్. ఆ తర్వాత మన గేమ్ చేంజర్ మూవీ నుంచి కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. మంచి అప్డేట్ అంటే మంచి అప్డేట్ కాదు, శంకర్ గారిని తిడుతున్నారు బాయ్ లీటర్లు. శంకర్ గారిని ట్విట్టర్ లో అయితే మోత మోగిపోతుంది. ఇంకా శంకర్ గారు ఎప్పుడు ఇస్తారు, మాకు డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. అంటే విశ్వాంబర మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందని చెప్తున్నారు. కొన్ని కొన్ని మంచి మంచి సినిమాలు అప్డేట్లు అన్ని ఇస్తున్నారు కానీ గేమ్ చేంజర్ 2 ఏళ్ళు అయింది కానీ ఇంకా సెట్ షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది కానీ డేట్ ఎప్పుడని చెప్పట్లేదు. ఇంకా ఓజీ సెప్టెంబర్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఓజీ ఇక క్లాష్ అవుతుంది 27 గా చెప్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అవ్వడం లేదు. 15 ఆగస్ట్ అనుకుంటే అప్పుడు పుష్ప రిలీజ్ చేశారు. ఎప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదని శంకర్ గారి మీద ఫ్యాన్స్ అంతా చాలా అంటే చాలా మండి పడుతున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.